నమస్తే, తెలుగువారి మన సాక్షి, సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. దిస్ ఇస్ కార్తిక్. భారత 75వ రిపబ్లిక్ డే వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో గ్రాండ్గా జరిగాయి. మాట, నాట్స్తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరానంటాయి. మాట, నాట్స్తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారుకున్న ప్రేమాభిమానాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. 75 ఏళ్ల చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. ఇక జాతీయ జెండాలను చేతబూని వందే మాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారుడు భారతమాత వేషధారణలో స్వాతంత్ర యోధుల గెటప్స్లో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ మరియు వెండర్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వాహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మనం ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మన దేశ భక్తి అనేది ఎప్పుడు చాటుకుంటూ ఉంటాం. సో మన ఖండాలు మారినా, దేశ తీరాలు మారినా, సప్త సముద్రాలు దాటి వచ్చినా కూడా మన 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ US లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో మనతో పాటు నాట్స్ పాస్ట్ చైర్మన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. అందరికీ నమస్కారం అండి. విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ 75th రిపబ్లిక్ డే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఐ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ విల్ గివ్ ఏ మెసేజ్ టు ఎవ్రీ సింగిల్ ఇండియన్, ప్లీజ్ డూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే జస్ట్ లైక్ ద అదర్ ఫెస్టివల్స్. ప్లీజ్ డూ రిమెంబర్ టు సెలబ్రేట్ బోత్ ఫెస్టివల్స్, ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే జస్ట్ లైక్ ద అదర్ ఇండియన్ ఫెస్టివల్స్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ప్రజెంట్ నాట్స్ చైర్మన్, కాబోయే చైర్మన్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో 75th సెలబ్రేషన్స్ ఇక్కడ ఇంత దూరం వచ్చినా కూడా మనం ఎక్కడ కూడా ఏది ఆ ఫీల్, ఆ వైబ్ అనేది మనం మిస్ కాకుండా ఉంటాం. సో ప్రజెంట్ మీరు మీ ఆధ్వర్యంలో ఎలా నిర్వహిస్తున్నారు? ఫస్ట్ థ్యాంక్ యూ అండి, నాట్స్కి నన్ను చైర్మన్ కింద ఎలక్ట్ చేసుకున్నందుకు. ఫస్ట్ ఐ వాంట్ టు విష్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ రిపబ్లిక్ డే. మనము ప్రపంచంలో ఎక్కడున్నా మన రూట్స్ మర్చిపోకూడదు. ఇట్లా మన గుత్తుకొండ గారు చెప్పినట్టు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. నాట్స్ అంటే ఇస్ ఆల్ అబౌట్ కల్చర్ అండ్ సర్వీస్ అండి. దాంతోపాటు మన కల్చర్, మన ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కొత్త నినాదంతో వచ్చాము, నాట్స్ 2.0. కొత్త యంగర్ జనరేషన్ని మనము నాట్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మన కల్చర్ని, సర్వీస్ని, ఈ నాట్స్ ఆర్గనైజేషన్ను ఇంకొక 100 ఏళ్ళు ఎలా ఉండాలి అనే ప్రణాళికనే తయారు చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఫ్లోరిడాలో శ్రీనివాస గుత్తుకొండ గారి ఆధ్వర్యంలో కన్వెన్షన్ కూడా మేము 4th July 2025 ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ మన కంట్రీకి వీఆర్ వెరీ హ్యాపీ వీ గాట్ డైవర్సిటీ, ఇంక్లూజన్ అండ్ ఫ్రీడమ్. ఐ విష్ ఇండియా ప్రాస్పరిటీ అండ్ జై హింద్. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే విషెస్. రిపబ్లిక్ డే అనేది మనందరికీ చాలా డియర్ టు హార్ట్ అండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం స్కూల్లో రిపబ్లిక్ వెళ్ళామంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, ఒక లడ్డు కారా తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేది అదొక సంతోషం. చాలా ఫ్లాగ్ పెట్టుకోవడమైనా, డెకరేషన్స్ చేయడమైనా, మరొక్కసారి ఆ అనుభూతిని మళ్ళీ మన పిల్లలకి ఇక్కడ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేసామండి.
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి, చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటి చెప్పారు. వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. Oh, it's wonderful. We love the culture and the beauty and the diversity that the Indian community bring to San Francisco on a daily basis. Contributions and all that you do, and we are so appreciative. And I know Mayor London really appreciates your community and the support. Yeah. So what can we expect in this coming year for Indian Tax Program? Well, we look forward to continued collaboration and partnership, and if any sort of support and partnership that we can bring to the table. We just wish everyone a happy National Day, 75 years. It's huge, and we look forward to celebrating. Thank you. Thank you so much. Republic Day. To everyone out there, all the viewers of Sakshi TV, we are here from the City Hall, the famous City Hall in San Francisco. Believe me, this is bigger than Sacramento. This City Hall is bigger than any other place in the whole United States of America. And we are very fortunate that we are standing here celebrating 75th Republic Day. Our Consul General, Honorable Consul General, Shrikar Reddy was here, along with the whole staff of the Mayor of the City of San Francisco, and we celebrated the whole thing. We are very fortunate, our community is very fortunate, India is very fortunate, and we as a diaspora of India are celebrating this with great pomp and show right here in the City Hall. Jai Hind, Happy Republic Day. It's a great honor to celebrate India's Republic Day, 75th Republic Day here at City Hall in San Francisco. With me is the very popular Indian community leader from our Telugu community, Ramesh Kondagaru. So let's welcome Ramesh Kondagaru for Sakshi TV US. Hello Ramesh Garu, Happy Republic Day. Happy Republic Day, and the Sakshi viewers, all of you from US, I want to convey Happy Republic Day to everyone. May I extend warm greetings for the occasion of the 75th Republic Day of India. Today we are celebrated in San Francisco, initially at the historic Gadag Memorial Hall. I unfurled the Indian flag, and now we are celebrating the Republic Day at the City Hall, where the Mayor's office has organized the celebration. అమెరికాలోని ఆస్టిన్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ట్రిపులియా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. 4,000 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నోరూరుంచే ఆంధ్ర వంటకాలు అందరి మన్నలలు పొందాయి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ట్రిపుల్ఏ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. జ్యోతి ప్రజ్వలనలతో ఈ వేడుకలను గ్రాండ్గా ప్రారంభించారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. 4,000 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలోగించాయి. కోటి తన బృందంతో కలిసి సినీ పాటలు పాడి జోష్ నింపారు. ఇక చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. డాన్సులు, చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఇక 100 మందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి పళ్ళు, ఫ్యాన్సీ డ్రెస్, పిల్లల సాంప్రదాయ వేడుకలు, డ్రాయింగ్, పతంగుల తయారీ, క్విజ్, ముగ్గుల పోటీలు, విందు వినోదాలతో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సాంస్కృతిక స్టాల్స్ అయిన బొమ్మల కొలువు, రంగోలీ, మెహందీ, భోగి పళ్ళు, గొబ్బెమ్మ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు బిజినెస్ స్టాల్స్ కు విశేష స్పందన లభించింది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. నోరూరించే ఆంధ్ర వంటకాలు అందరి మన్ననలను పొందాయి.
అమెరికాలో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కల్చర్ ఎట్ కోర్ అనే ట్యాగ్ లైన్ తో ట్రిపుల్ ఏ సంస్థను స్థాపించినట్లు సంస్థ సభ్యులు పేర్కొన్నారు. తెలుగు పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సో ట్రిపుల్ ఏ ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ ఫస్ట్ టైం ఆస్టిన్ లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము మా కల్చర్ని, మా ట్రెడిషన్ని సో మా కిడ్స్కి, వాళ్ళకి నేర్పించడం కోసం సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ట్రిపుల్ ఏ ఫౌండర్ వచ్చి హరి మొట్టుపల్లి గారండి. సో బికాస్ ఆఫ్ హిమ్ సో ట్రిపుల్ ఏ ఇట్లా జరుగుతుందండి. అండ్ మా హస్బెండ్ సత్యేంద్ర వనపల్లి ప్రెసిడెంట్ ఆఫ్ ట్రిపుల్ ఏ అండి ఫర్ ఆస్టిన్. సో ఓన్లీ 2 మంత్స్ ఉందండి మాకు ఇదంతా చేయడం కోసం. అండ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సో దే హెల్ప్డ్ అస్ ఏ లాట్ అండి. So the main motto is to promote our culture, I mean Andhra culture and traditions to our kids and I mean for our future generations. So all this about AAA. So and inka me munduga ippudu sankran sambral start chesam and in future August lo shravan masal chestunnamandi. So we are looking forward to it. So we are very happy. Ee Sakshi TV chuse prekshalandarki namaskaram. Naa peru Girish Yepu. Ee kottaga build aina Austin chapter ki AAA Andhra Pradesh American అసోసియేషన్ యొక్క ఆస్టిన్ చాప్టర్కి స్టేట్ ఇన్ఛార్జ్గా నేను రోల్ తీసుకున్నాను. అండ్ నీ ఈ యొక్క ఈరోజు జరిగే సంక్రాంతి సంబరాలు అనేది ఒక ఈవెంట్ నా ఐ మీన్ ఈ ఒక 4,000+ క్రౌడ్ తోటి అయితే ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ మాతో పాటు ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కానీ, అండ్ మన ఫౌండర్ హరి మోత్పల్లి కానీ, వీళ్ళందరూ కూడా ఈవెంట్కి ఎంతో కృషి చేసి శుభ్రంగా ఐ మీన్ అద్భుతంగా మనం అయితే ప్రదర్శన చేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఆస్టిన్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఇండియాలో సంక్రాంతి సంబరాలు జరిగినట్టే సందర్సందరిగా ఉంది. ఇక్కడంతా 3,500 మందితో చేస్తున్నాం ఈవెంట్. ఈసీ కమిటీ మెంబర్స్ అందరూ లాస్ట్ 30 డేస్ నుంచి చాలా కష్టపడి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు మాతో పాటు ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయడానికి. ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి హెల్ప్ చేసిన వాలంటీర్స్ అందరికీ, ఈసీ కమిటీ అందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ మా ఈసీ కమిటీ తరఫున స్పెషల్ థ్యాంక్స్. హరి మోటుపల్లి గారికి, AAA ఫౌండర్, వాళ్ళు తన వారిలే ఈవెంట్ సాధ్యమైంది ఆస్టిన్లో. సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు హరి మోటుపల్లి గారు. గిరీష్ గారు, గిరీష్ మన స్టేట్ ఇన్ఛార్జ్ ఆస్టిన్కి, మాతో పాటు 30 డేస్ నుంచి 60 డేస్ నుంచి మాతో పాటు వర్క్ చేసి ఈవెంట్ సక్సెస్ఫుల్ చేశారు. అలానే సత్య గారు, సత్య ఈస్ ఆస్టిన్ చాప్టర్ ప్రెసిడెంట్. సో హీఈస్ బీన్ వర్కింగ్ విత్ అస్ ఫర్ సో లాంగ్ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సెలబ్రేటింగ్ సంక్రాంతి విత్ అస్. అమెరికాలోని హూస్టన్ మహానగరంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. హూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీ రాధాకృష్ణ మందిరంలో జరిగిన వేడుకల్లో 1,000 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ఇక అత్యంత సుందరంగా బొమ్మల కొలువతో వేదికను అలంకరించారు. వేదికపై చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఈ సంబరాల్లో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1,000 మందికి పైగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. వేదికపై చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. సంక్రాంతి పాటలు, డాన్సులు, ముగ్గులు, ముచ్చట్లు, చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం మారుమోగింది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆహుతులను, మంత్రముగ్ధులను చేశాయి. పతంగుల తయారీ, సంప్రదాయ వస్త్ర ఫ్యాషన్తో పాటు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చిన్నారుల గొబ్బిళ్ల పాటలు, శాస్త్రీయ నృత్యాలు, చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాల జోరు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు బిజినెస్ స్టాల్స్కి విశేష స్పందన వచ్చింది. ముత్యాల ముగ్గులు, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తనలతో పాటు పసందైన విందు భోజనాలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇక ఈ ఈవెంట్ విజయవంతం అవ్వటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మొట్టమొదటి కన్వెన్షన్కు సిద్ధమైంది. April 13-14 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా మొదటి వార్షిక మహోత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫన్ రైజింగ్ ఈవెంట్కి విశేష స్పందన లభించింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మొట్టమొదటి వార్షిక మహోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. April 13-14 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా అంగరంగ వైభవంగా మెగా కన్వెన్షన్ జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన కన్వెన్షన్ కిక్ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. వందల సంఖ్యలో ప్రతినిధులు ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే $225,000 ను విజయవంతంగా సేకరించినట్లు తెలిపారు. భారత రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని పలు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ వేణు శ్రీరంగం, సమీరా భరద్వాజ్ తమ గాత్రంతో అలరించారు. క్లాసికల్ డాన్స్ తో పాటు పలు వినోదాత్మక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాటలు, కళాకారుల నృత్యాలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డిన్నర్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేశారు. అమెరికాలో మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఇక ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా April 13-14 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా జరిగే మొదటి వార్షిక మహోత్సవానికి తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గంగాధర్ ఉప్పల, నేను మాటా ట్రెజరర్ని. ఈరోజు మనము న్యూజెర్సీలో కన్వెన్షన్ కిక్ఆఫ్ చేసుకున్నామండి. మాట ఆవిర్భవించిన 1 ఇయర్ కాకముందే మనము కన్వెన్షన్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి దీన్ని విజయవంతంగా ముగించుకున్నాం. ఈరోజు ఈ మాట కన్వెన్షన్ ఈజ్ కమింగ్ ఆన్ లైక్ April 13-14 ఇన్ న్యూజెర్సీ. అండ్ ద వే యూ ఆల్వేస్ సపోర్టెడ్ మాట ఫర్ ద లాస్ట్ 1 ఇయర్, వీ రిక్వెస్ట్ ఈ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ సపోర్ట్ మాట. అండ్ మాట కన్వెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి like unique and different. We are not going to prolong and long, we are going to have it only 2 days with mesmerizing programs, and more importantly we are earmarking 20% of our donations to the seva karyakramas. So please come and help us, support us and be with us. Thank you. Hello andi, na peru Vijay Bhaskar, national coordinator and board of director. Ikkada ee roju mana mata first కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు 700 పైచిలకు ప్రజలు అటెండ్ అయ్యారు. అలాగే ఓవర్ 500,000 ఫండ్ రైజింగ్ జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఫుడ్ కానీ అండ్ కార్యక్రమాలు కానీ సంస్కృతి కార్యక్రమంగా చాలా అంగరంగ వైభవంగా జరిగేవి. అలాగే మాట మెయిన్ మన కన్వెన్షన్ April 13-14 జరగబోతుంది. ఆ రోజు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వాటితో పాటు పసందైన విందు భోజనము, మన ఆంధ్ర భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతోమంది ఆర్టిస్టులు ఇండియా నుంచి వస్తున్నారు. అలాగే మన విందు భోజనం ఎంతో రుచికరమైన వంటలు మన ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రాబోతున్నాయి, 2 రాష్ట్రాల నుంచి. సో మీరందరు తరలి వచ్చి ఈ కన్వెన్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఇక్కడ మాటా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్కి వచ్చాము. ఒక గంట డ్రైవ్ చేసుకుని వచ్చాము దూరం నుండి. అండ్ వెదర్ అది బాగాలేకున్నా బాగా ఎక్సైటింగ్గా ఉంది ద కిక్ ఆఫ్ మీటింగ్. అండ్ అందరము కలిసి ది యాక్చువల్ కన్వెన్షన్ మీటింగ్కి కలుద్దాం. ఇట్ ఈస్ గోన్ టు బి అ మచ్ మోర్ బిగర్ క్రౌడ్. అండ్ అందరూ రండి, ఇక్కడే అవుతుంది న్యూజెర్సీలో, మన న్యూజెర్సీలో. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో తెలుగు వాళ్ళకి ఆ అభిమానము, ఆ ప్రేమ అదంతా మన ఈ ఆర్గనైజేషన్ మాట మనకి చూపిస్తుంది. సో ఈ తెలుగు అసోసియేషన్ని సపోర్ట్ చేద్దాం. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. చికాగోలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలి వచ్చి సందడి చేశారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత నాట్య కార్యక్రమాలు అలరించాయి. ఇక చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాన్సులు, చప్పట్లు, కేరింతలతో సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో 300 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన మా టీటీఎఫ్ బోర్డు అందరికీ ఒకసారి ధన్యవాదాలు. ఇక్కడ మేము ఈ ఇయర్ 40th యానివర్సరీ చేస్తున్నామండి. ఈ ట్రైస్టేట్ తెలుగు ఆర్గనైజేషన్ చికాగో, ఐ మీన్ ఇల్లినాయిస్, ఒహయో అండ్ ఇట్లా ఇటువైపు మిచిగన్, ఈ మూడు స్టేట్లు కలిపి ఆర్గనైజేషన్ అండి. ఈ ఇయర్ మేము జూలైలో 40th యానివర్సరీకి ఘనంగా చేస్తున్నామండి. కానీ వన్ ఫుల్ డే ఈవెంట్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్. సో ఇక్కడ వచ్చిన అందరూ తానా సభ్యులు, తానా టీం మొత్తం, ప్లస్ కేకే రెడ్డి గారు ఆల్వేస్ మేము చేసే ప్రతి ప్రోగ్రామ్కి దే ఆల్వేస్ దేర్ బ్యాక్ అప్ అస్ సపోర్టింగ్. అందువలన ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయగలుగుతాను. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కేకే రెడ్డి, షికాగో. మన టీటీఏ ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ 40 సంవత్సరాలుగా ఈ చికాగో పరిసర రాష్ట్రాల్లో ప్రజలకి, తెలుగు వాళ్ళకి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు, తెలుగు సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయండి. 40 సంవత్సరాలుగా ఒక సంస్థ ఇలా చేయడము చాలా గొప్ప విషయం. ఇలాగే ఎన్నో సంవత్సరాలు, వచ్చే 100 సంవత్సరాలు మన తెలుగు టికాగో తెలుగు అసోసియేషన్ తెలుగు ప్రజలకు సేవ చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్. పేరు భాను శ్రీరామ్. నేను ఇయర్ బోర్డులో జాయింట్ ట్రెజరర్గా అపాయింట్ అయ్యాను. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద టీమ్. 40th యానివర్సరీ ఫర్ టీటీఏ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. సో మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. యాత్ర మూవీకి సీక్వెల్గా యాత్ర 2 తెరకెక్కుతోంది. 8th ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ను న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్ను చూపించారు. ఇప్పటి వరకు అతి కొద్ది సినిమాలకు ఈ అరుదైన అవకాశం లభించగా ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. యాత్ర మూవీకి సీక్వెల్గా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథగా యాత్ర 2 రూపొందుతోంది. మహీవీర్ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమాని రూపొందించారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాత్రలో సుజానే బెర్నెట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటించారు. 8th ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్ ను చూపించారు. ఇప్పటి వరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. ఇక ఈ టీజర్ లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్ తో పాటు చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా అనే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకు మించి ఉండబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ మాధ్యమం అనేది మనం బిలీవ్ చేస్తామో, ఇక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా
పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ జాయింట్ కంపెనీస్ కూడా ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయించడానికి ఎంతో వాళ్ళు కృషి చేస్తారు, ఎంతో ప్రెస్టేజియస్గా వాళ్ళు తీసుకుంటారు. అటువంటి టైమ్ స్క్వేర్లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. మీరు బ్యాక్లో చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి బిల్ బోర్డులో మనం యాత్ర 2 అనేటటువంటి ఏదైతే తెలుగు మూవీ ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మూవీ, అదే పార్ట్ 1లో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా చూపించడం మనం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2 యాత్ర 2లో ఏదైతే అదే సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అటువంటివన్నీ ఆ కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఒక మంచి పనులు ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా చూపించడం జరిగింది. ఇది వాళ్ళ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్.